నెల్లూరు జిల్లా సూళూరుపేట పట్టణంలో గాన్ల వీధి వద్ద నిర్మాణంలో ఉన్న ఓ భవంతిలో వెల్డింగ్ పనులు చేస్తున్న దరువాబు అనే వ్యక్తికి తీవ్ర గాయాలు పాలైన ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో నిర్మాణంలో ఉన్న భవంతిలో వెల్డింగ్ పనులు నిర్వహిస్తున్న దొరబాబుకు ప్రమాదవశాత్తు తన శరీరానికి నిప్పు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108కి సమాచారం ఇవ్వడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. దొరబాబు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలిస్తున్నారు. కొంచెం నీళ్ళు ఒక వాటర్ బాటిల్ ఆ బాటిల్ వెనక తలపండి అంతే. ఈశ్వర అదే ఫైర్ కాల్ వచ్చింది. అక్కడికి వచ్చి జీవితానికి అతను మామూలుగా 30% ఖాళీ ఉన్నది. అది ఎందుకు జరిగిందంటే అతను అక్కడ పెయింట్ డబ్బా ఒకటి పెట్టుకుని దానిపైన రేటు వెలుగు చేయమని ఒకసారి బ్లాస్టింగ్ అయ్యి ఆ ఫైర్ అగ్ని ప్రమాదం సంభవించింది. అది ఆ తిక్కి అవి మెట్లు చాలా కండిషన్గా పెట్టి ఉండాలి. అంటే ఆ బిల్డింగ్కి చేరికేసి ఉండాల్సింది 1.5 మీటర్ ఉండాలి. కానీ 1.5 మీటర్ లేదు. అంటే 1 మీటర్ ఉన్నది. కాబట్టి ప్రజల సహాయంతో ఆయన వచ్చి ఆంబులెన్స్ లేదు. మెట్లు 1.5 మీటర్ ఉండాలి చేరికేసి. అది 1 మీటర్ ఉండాలి.